అనపర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులతో బూత్ లెవెల్ ఏజెంట్స్ నియామకం గురించి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఓటర్లు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేస్తుందని మండిపడ్డారు. అందువల్ల ప్రతి ఒక్క కార్యకర్త బూత్ లెవెల్ ఏజెంట్స్ను ప్రతి బూత్కి నియామకం చేపట్టాలన్నారు. పౌర మండల పార్టీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా రంగంపేట మండల పార్టీ అధ్యక్షుడు తిరుగుబండి సత్యబాబు గారికి, శివకుమార్ గారికి, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి గారికి, కార్యక్రమానికి చేసిన వివిధ గ్రామాలకి నాయకులకి, అందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం. ఇది బూత్ లెవెల్ ఏజెంట్స్ని మనం ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ ఏజెంట్ని పెట్టాలి. అంటే మీరు దీంట్లో కన్ఫ్యూజన్ ఉంది. సాధారణంగా అనుకుంటారంటే మనం పార్టీ తరఫున బూత్ కమిటీలు వేసుకుంటాం కదా, బూత్ కమిటీలను మీరు సీరియస్గా తీసుకోకపోవచ్చు. కానీ ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ప్రతి బూత్కి ఒక బూత్ లెవెల్ అంటే ఈ నెలాఖరు వరకు వాటర్ లిస్టు, కొత్త వాటర్ లిస్టు తయారవుతుంది. ఆ కొత్త వాటర్ లిస్ట్ మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం కానీ, లేదు మనకి రేపు ఎన్నికలకు సంబంధించి ఎక్కడైనా బూత్లు ఎక్కడ పెట్టాలి, పోలింగ్ బూత్లు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాలపైన కానీ, ఇతర విషయాలపైన కానీ వాటర్ లిస్టుకు సంబంధించి, బూత్లకు సంబంధించి ఈ కార్యక్రమాలన్నీ అధికారులతో పాటు ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్, అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క వ్యక్తి ఉంటారు. మన పార్టీ తరఫున ఒకడు ఉంటారు, వైఎస్ఆర్సీపీ తరఫున ఉంటారు, కాంగ్రెస్ తరఫున, బీజేపీ తరఫున, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు జనసేన తరఫున, అన్ని పార్టీల తరఫున ఉంటారు. వీళ్ళు అధికారికంగా నియమింపబడతారు. మనం పేర్లు ఫైనలైజ్ చేసి ఇప్పుడు కలెక్టర్కి ఇస్తాం. పార్లమెంట్ అధ్యక్షుడి ద్వారా మనం కలెక్టర్కి ఇస్తాం. కలెక్టర్ కన్సల్ట్ తహసీల్దార్లకు పంపుతారు. ఈ వాటర్ లిస్టుకు సంబంధించి, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఏ కార్యక్రమం జరుగుతున్నా ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ని అధికారికంగా దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళు చెయ్యాలి. ఈ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఏ అయితే అభ్యంతరాలు వ్యక్తం చేస్తారో ఆ అభ్యంతరాలన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అందుకోసం ఇది అధికారిక కార్యక్రమం. అధికారులు వీరి సూచనలు, వీరి సలహాలు పరిగణలోకి తీసుకోవాలి. అందుకోసం మనం ఏ అభ్యంతరాలు ఉన్నా అప్పుడే వ్యక్తం చేయాలి. ఎందుకంటే కొద్దిసేపు మండుగారు కొద్దిసేపు ఆపండి ఫోన్లు, మేమందరం కూడా ఆగాం. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే మొన్న మేము గొప్ప వెళ్ళినప్పుడు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా చేశారంటే, ఒక కుటుంబంలో ఓట్లుంటే ఒక వాటి దాన్ని సమర్థించి మన దానిలోకి తెచ్చుకోవాలి. మనం ఏ ఫీల్డ్లో ఎక్కడైతే ఒక నిర్ణయానికి వచ్చి సమర్థులైనటువంటి నాయకులు మాత్రమే దీన్ని కేటాయించాలి. ఆ విధంగా కూడా